తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలం కాజలూరు మండలం మరియు గంగవరం మండలాలు ఉన్న రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కొనసాగించాలని రామచంద్రపురం ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు। प्रेस क्लब सभ्यु मालातू रामचंद्रापुरम प्रजला सौलभ्यम सौकर्यार्थम भविष्य तरह अभिवृद्धि दृष्टि पेट्टुकुनी रामचंद्रापुरम नियोजकवर्गम काकनाड जिल्लाकु अति समीपंलो 30 किलोमीटर्ल दूरंलो उंदी। अंते काकुंडा कोनसीम जिल्ला रामचंद्रापुरम नियोजकवर्गानिकी 60 किलोमीटर्ल दूरंलो उंडडं वल्ल नियोजकवर्ग प्रजलंदरू चाला इब्बंदुलु पडतारु। कावुना रामचंद्रापुरम नियोजकवर्गानिकी काकनाड जिल्लालो एर्पाटु चेयालनी रामचंद्रापुरम प्रेस क्लब यूनियन सभ्यु डिमांड चेस्तू निरसन व्यक्तं चेशारु। ई निराहार दीक्षलो चंद्रापुरम प्रेस क्लब प्रेसिडेंट एस सुधीर सेक्रेटरी भीमा रविचंदन हरिनाथ नंदूरी बाबू येसुबाबू भवानी एम श्रीनिवासराव नागराजु सत्यानंदम श्रीनु सूर्ल नूकराजु लोवराजु शास्त्री मोदलगु मीडिया सभ्युलतो स्थानिक नायकुलु पामर्ति बाबी एर्रंशेट्टी रामराजु कापू कोटिपल्ली श्रीनु नारिपरेड्डी पार्थसारथि सतीश नायडू सुब्बारेड्डी अड्वकेट श्रीनु तदितरुलु पाल्गोन्नारु। ई निराहार दीक्षकु पार्टीलकु अतीतंगा राजकीय नायकुलु प्रजलु संघीभावं तेलियजेशारु। అందరికి నమస్కారం। నా పేరు సౌరభ్ సుధీర్। ది రామచంద్రపురం ప్రెస్ క్లబ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుని। ఈ రోజు ప్రాంతీయలకు పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క నిరాహార దీక్షకు మాకు అవకాశం కల్పించిన ముందుగా రామరాజు గారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని అమలాపురం జిల్లాలో కలిపే విధంగా ప్రభుత్వం చేపట్టిన చర్యను రామచంద్రపురం ఎలక్ట్రానిక్ మీడియా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం। ఎందుకంటే 60 నుంచి 70 కిలోమీటర్ల బస్సు ప్రయాణం చేసి రెండు బస్సులు మారి మాక రాంపురం ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఇబ్బందులకు గురవుతారు। అదే విధంగా అత్యంత ప్రమాదకరమైన గోదావరి ప్రయాణం ద్వారా ప్రయాణించి ఇబ్బందులకు గురవుతారు। ఈ యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నియోజకవర్గంలో ముగ్గురు నాయకులు అధికార పార్టీలో ఉన్నత పదవులు చేపట్టి ఉన్నారు। ఆ యొక్క నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తీకరిస్తున్నారు। ప్రజలు కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నారు। సో నాయకులు ఏకాభిప్రాయానికి వచ్చి ఈ యొక్క రాంపూర్ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలిపే విధంగా కృషి చేయాలని కోరుతున్నాను। అందరికి నమస్కారం అండి। రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ రామచంద్రపురం ప్రెస్ క్లబ్ మీడియా యూనియన్ తరపున నేను సెక్రటరీగా ఉన్నాను। నా పేరు భీమ శంకరం। ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల విభజన అనేది పునర్విభజన చట్టం కొన్ని ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే జిల్లాలో నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల యొక్క వారి యొక్క ఉద్దేశాన్ని తీసుకొని వాళ్ళ ఉద్దేశాన్ని పరిగణలో తీసుకొని పునర్విభజన అనేది జరగాలి। కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని అమలాపురం జిల్లాలో కలపడం అనేది పూర్తిగా విరుద్ధంగా భావిస్తున్నారు ఇక్కడ ప్రజలు। అదే విధంగా ప్రాంతీయ ప్రాంతీయత దాని దృష్ట్యా చూసుకొని పార్టీలకు అతీతంగా జరుగుతున్నది ఇది। ప్రజల సమస్యల మీద మేము ఎలాగైతే పోరాడతామో ప్రజల యొక్క ఉద్దేశాలను కూడా మేము గౌరవించే విధంగా వాళ్ళ అభిప్రాయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజు నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది। దీనికి నియోజకవర్గ ప్రజల పూర్తి మద్దతు కూడా ఉందని ప్రజా ప్రతినిధులు కూడా తెలియజేయడం జరుగుతుంది। ఇదే విధంగా పార్టీలకు అతీతంగా వారి అభిప్రాయాన్ని మార్చుకొని రామచంద్రపురం నియోజకవర్గాన్ని అతి దగ్గరగా ఉన్న కాకినాడ జిల్లాలోకి మార్చాలని కోరుకుంటున్నాం। అదే విధంగా ఏ ప్రతి చిన్న పని వచ్చినా కాకినాడ అనేది చాలా దగ్గరగా ఉంటుంది కానీ అమలాపురం అనేది 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది। ఇది బాగా గుర్తించి కాకినాడ జిల్లాలోని ఉంచాలని కోరుకుంటున్నాం। ధన్యవాదాలు। రామచంద్రపురం ఎలక్ట్రానిక్ మీడియా తరపు నుండి ప్రెస్ క్లబ్ నుంచి జిల్లానే మన జిల్లానే అమలాపురం జిల్లాలో కలపకుండా ఉండడం కోసం రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని మద్దతు పలుకుతూ రిలే నిరాధ్యక్షలో పాల్గొనడం జరిగింది। అయితే ప్రజలు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే రామచంద్రపురం కాకినాడకి దగ్గరగా ఉంటుంది, అమలాపురం భౌగోళికంగా దూరంగా ఉండి 70 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది। రామచంద్రపురం కాకినాడకి ఒక 28 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న వల్ల మనకి జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడానికి ముఖ్యంగా
అన్ని పనులు చేసుకోవడానికే జిల్లాలో వివిధ కార్యక్రమాలు వికలాంగులైతే వారి సర్టిఫికెట్లు కానీ ఏదైనా మన ఉద్యోగులైతే వారి పెన్షన్స్ నిమిత్తం వారి ఉద్యోగ కార్యకలాపాల కోసం అన్ని రాజకీయ నాయకులు కూడా జిల్లా పరంగా వెళ్ళడానికి కూడా మన నియోజకవర్గం కాకినాడ కాకినాడ జిల్లాకు దగ్గరగా ఉంటది కాబట్టి మన మన రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలిపి మనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మా ఎలక్ట్రానిక్ మీడియా తరపు నుంచి మేము ఈ రోజు కోరటం జరిగింది అలాగే ప్రజలందరూ వినతి పత్రాన్ని ఇవ్వాల్సిందిగా మేము కోరటం అయింది అలాగే మా ముఖ్యమంత్రి గారు కూడా అభ్యంతరాలు ఉంటే కాకినాడ కలెక్టరేట్కి లిఖితపూర్వకంగా ఇమ్మన్నారు మన రామచంద్రపురం నియోజకవర్గంలో మూడు మండలాల నివసించే ప్రజలందరూ కూడా తన వంతు భాగంగా ఒక కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇస్తే అవి పరిగణలో తీసుకుని ఎక్కువ ఏయైతే వస్తే మన మెజారిటీ చూసి మన నియోజకవర్గాన్ని కాకినాడలో కలుపుతారని నేను చెప్తున్నాను మీరు ప్రజలందరూ కూడా అలాంటి వినతి పత్రాలు ఇస్తారని ఆశిస్తున్నాను।